వెల్కమ్ బ్యాక్. ఇవాళ వార్తల్లో చూసుకుంటే ప్రధానంగా కేటీఆర్ నిన్న పదవి బాధ్యతలు స్వీకరించారు. టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నియమితులైన నేపథ్యంలో ఆయన భారీ ఎత్తున ర్యాలీతో వచ్చి మరీ ఆయన బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి, దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. టీఆర్ఎస్ నేతగా గెల్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? మీకు యువ నాయకులు వచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు బాధ్యతలు స్వీకరించారు, ఏం చెప్పాలనుకుంటున్నారు దాని మీద? అంటే ఇది ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం. మా పార్టీలో చాలా ప్రభుత్వం ఏర్పడక నుంచి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పార్టీకి ఫుల్ ఫ్లెజ్గా టైం ఇచ్చే నాయకుడు ఉండాలి, అది అవసరం అనేది చాలామంది ఆలోచించారు. చాలామంది కూడా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో పనిచేసిన మంత్రులు కానీ పార్టీ సీనియర్ నాయకులు అందరూ సూచన మేరకు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది, మంత్రివర్గం మీద ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పార్టీ కార్యక్రమంలో రెగ్యులర్గా దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నదనే అంశాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఈ 4.5 సంవత్సరాల కాలం కూడా కేసీఆర్ గారు ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టి తప్ప పార్టీ సంబంధించిన కమిటీల నిర్మాణంలో కానీ వీటి మీద ఒక సభ్యతలు చేసిన ఊరుకున్న తప్ప పార్టీ నిర్మాణం మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసి పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీగా 100 సంవత్సరాల పాటు ఈ పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ఈ పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఇలా కేటీఆర్ గారికి బాధ్యత అప్పచెప్పారు. ఇలా మనం చాలా చూస్తాం, ఇలా చాలా రాష్ట్రాల్లో కూడా యువతకు ప్రాధాన్యం అనేది ఇలా పెరుగుతూ ఉన్నది. యువత నాయకత్వం వహించాలి, యువతకు ఎక్కువ ఇలా చాలామంది సీనియర్లు కోరుకుంటారు, కొత్త వారు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. కాబట్టి ఆ క్రమంలో ఇలా కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మా పార్టీ కేటీఆర్ గారి పర్యవేక్షణ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పటిష్టంగా నిర్మాణం జరుగుతుంది అని చెప్పి మేము భావిస్తాం. రైట్, లక్ష్మణ్ గారు ఎట్లా చూస్తారు దీన్ని? మంచి పరిణామము, యువతకు అవకాశం ఇస్తున్నారు, అలాగే కేటీఆర్ గారు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. కానీ పదే పదే వస్తున్న ప్రశ్న ఏంటంటే, నిన్న ప్రొసీషన్ చూసినప్పుడు కేటీఆర్ గారి పక్కన మళ్ళీ అదే దానం నాగేందర్, అదే మహేందర్ రెడ్డి, అదే తలసాని శ్రీనివాసరావు. నేను ఏమంటున్నా అంటే, ఉద్యమంలో ఉన్న లేని వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ఇప్పుడు ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఇంకొకటి చెప్తుంటారు 100 సంవత్సరాలకు పరిమితం ఉంటారు, ఆ తర్వాత అవసరం లేదా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు ఎంతోమంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, చురుకుగా పాల్గొన్న నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత పెట్టుకోవచ్చు కదా. ఎందుకు మళ్ళా ఆ ఉద్యమ ద్రోవులను పక్కకు పెట్టుకొని మళ్ళీ ముందుకు పోతున్నాం? ఇప్పుడు ఉద్యమాకాంక్షలు అని అన్నాం, నిన్ననే సెంటిమెంట్ రగలగొట్టి మళ్ళీ ఓట్లు వేయించుకున్న వైనం ఉన్నది. అటువంటి పరిస్థితులలో కనీసం ఒక సీనియర్స్ ఉన్నారు ఉద్యమంలో, తనతో పాటు కేసీఆర్ గారితో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని పక్కకు పెట్టుకోవచ్చు కదా. ఒక కేటీఆర్ గారిని కనుక ఆ రథం మీదకి వెళ్ళి పక్కకు పెడితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్న ఎవరలేరంట. లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు పైన వేదిక మీద. సార్ మీరు చూడండి సార్, ఇగో చూస్తారా, టీవీలో విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి. విజువల్స్ కాదు, పేపర్ ఉన్నది కదా సార్. అంటే నేను ఏమని ఉన్నా, నేను కొన్ని వందల మంది సిటీ నాయకులు మిగిలిన జిల్లాలు అవసరం లేదా? నేనేమంటున్నానంటే, నిన్నటి వరకు కట్టెలు పట్టుకుని ఉరికించిన దానం నాగేందని ఎట్లా పక్కకు పెట్టుకుంటాం మనం? అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు? ఎందుకు పక్కన పెట్టుకుంటున్నారు? లేరా, ఎంతో మంది ఉన్నారు కదా, వందల మంది ఉన్నారు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టుకొని మంచి సంకేతాలు ఇవ్వచ్చు కదా. ఉద్యమ ఆకాంక్షల మేరకు, లేకుంటే అమరవీల ఆకాంక్షల మేరకు, లేకుంటే ఉస్మానియా ఆకాంక్షల మేరకు అనొచ్చు కదా. ఎందుకు మనము అనలేకపోతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మీరు దానం నాగేందర్ విషయం ప్రస్తావించారు. దానం నాగేందర్ పోటీ చేసిన చోట సీరియస్ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమాల్లో జేఏసీలో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రావణ్ పోటీ చేస్తే శ్రావణ్ ఓడగొండి దానం నాగేందర్ గెలిపించవచ్చు సార్. ఇప్పుడు ఓటు గెలుపోటములు వేరు, బుల్డోజ్ చేస్తే ఏదైనా గెలవచ్చు అంటున్నారా బలరాం గారు? బుల్డోజ్ చేయగలిగితే నేను ఏదైనా గెలవగలుగుతా, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే, ప్రజలకు తెలుసు ఎవరే ఎంత దూరం ఎట్లా వస్తున్నారు అనేది. ఓకే ఓకే, నరోత్తం రెడ్డి గారు ఎట్లా చూస్తారు దీన్ని? ఏదేమైనా యువ నాయకునికి అభినందనలు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నందుకు. ఇప్పుడున్న పరిస్థితులలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. అయితే బయటకు కనబడేది మాత్రం యువ నాయకునికి అవకాశం ఇస్తున్నాము, పార్టీ సంస్థాగతం అని చెప్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబాన్ని సంస్థాగతం చేసుకునేటువంటి ప్రయత్నం, ఇంటర్నల్ రాజకీయాలలో
వాళ్ళ మధ్య నా కుటుంబంలో ఉన్నటువంటి దాంట్లో ఇంకా రెండో అధికార కేంద్రం లేదు. మొదటి అధికార కేంద్రము, చివరి అధికార కేంద్రం అంతా కూడా కేటీఆర్ఏ ఇంకా రాష్ట్ర ప్రజానీకానికి కానీ లేకపోతే టీఆర్ఎస్ ట్రైనులకు కానీ తెలియజేయడం కోసం వేసినటువంటి ఎత్తుగడ ఇది. ఎందుకంటే ఎన్నికలు అయినటువంటి మరుక్షణం నుంచేలే ఈరోజు పరిపాలనా సంబంధమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా పార్టీ సంస్థాగతమైనటువంటి విషయాలను ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాని ఎన్నుకున్నటువంటి కథ అంతా కూడా ఇట్లాంటి పరిస్థితులలోనే మళ్ళా మూడో వ్యక్తి ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు బలమైనటువంటి నాయకులని ఆ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏవైతే చెప్పుకుంటే వాళ్ళ పేర్లు మళ్ళా ఈవెన్ టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రస్తావించనీయకుండా ఒక నాయకుడిని బలోపేతం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అందులో టీఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పటికి కూడా కేసీఆర్ గారి రాజకీయం అంతా ఆయన ప్రతి క్షణం కూడా రాజకీయమే చేస్తూ ఉంటాడు. మొత్తం వ్యవహారం అంతా ప్రతి క్షణం రాజకీయం చేస్తూ ఉంటాడు. ఆ రాజకీయ ఎత్తుగడలో ఆయన సక్సెస్ అయ్యాడు, ఇంటర్నల్గా సక్సెస్ అయ్యేటువంటి కార్యక్రమం ఆయన చేసుకున్నాడు. అది నిజానికి కూడా ఇలా ఎవరికో ఉపయోగపడేది కాదు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడేటువంటి రాజకీయం ఆయన చేసుకుంటూ ఉంటుంది, దాని సఫలీకృతం అవుతుంది. తర్వాత అన్న ఇంకా ఇందాక అంటూ ఉన్నాడు ఉద్యమకారులందరూ కూడా పక్కన లేరు అని. ఇప్పుడు అంతసేపు ఎంతసేపు ఆయన వాళ్ళ కొడుకును బలవంతుని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప కానీ నిజంగా ఎప్పుడో చచ్చిపోయింది తెలంగాణ ఉద్యమకారుల యొక్క మనోభావాలు ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయినాయి. కేవలం ఇప్పుడు రాజకీయం మాత్రమే టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. అందుకే రాజకీయం చేసే గెలిచింది. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఆశించినేమో ఉద్యోగాలు ఆశించిన ఉద్యోగాలు ఇవ్వకుండానే గెలిచిండ్రు. అంటే పక్కాగా ఎట్లా ఉంది అంటే రాజకీయం చేసి ఏ రకంగానైతే గెలుస్తామో ఆ రకంగా గెలుపు దిశగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకుంటుంది. కాబట్టి పెద్దగా ఇదంతా వాళ్ళ పార్టీ బలోపేతం చేసుకోవడం చేసిన దాని గురించి పెద్దగా ప్రజలకి అవసరం లేనటువంటి విషయమనే ఇప్పుడు మా పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత మాకు లేదా? మీ పార్టీ పటిష్టం కావద్దన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళు పటిష్టం చేసుకోవాలని చూస్తారు. మీరు కూడా మన బీజేపీ మీకు క్యాడర్ లేకుండా కూడా మా భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఎందుకు చేసింది? పార్టీ కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, మేము ఉన్న దానికోసం బీజేపీ మన నాయకులు పోటీ చేశారు. అది తప్ప ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు ఒకటి, రెండోది పార్టీ నిర్మాణంలో మా పార్టీ నిర్ణయం అంతర్గతంగా మా పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు కూడా అన్నారు. కేటీఆర్ గారు కార్యనిర్వహణ అధ్యక్షుని ఉండే పార్టీ పటిష్టమైతే యువతకు ఒక ఉత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కానీ ఎంపీస్ కానీ జడ్పీస్ ఎన్నికల్లో ఒక మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందని చెప్పి ఇవాళ నేను ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకో సీనియర్ నాయకుల సూచన మేరకు నేను కేసీఆర్ గారు ఒంటరిగా తీసుకున్న నిర్ణయం కాదు, పార్టీ నాయకుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరు నిన్న చూసారు చాలామంది అందరు నాయకులు కూడా కాడియం శ్రీగర్ గారు, హరీష్ రావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, పద్మారావు గారు, తలసాని గారు అందరు వచ్చి కూడా అభినందనలు తెలిపారు. అందులో వాళ్ళు ఎవరు వాళ్ళ భిన్నాభిప్రాయాలు ఉండంటే వాళ్ళని దూరం ఉండేవాళ్ళు కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు నాయకుడిని ఎన్నుకోవడం విషయంలో ఎవరికి అభ్యంతరం ఉంటుంది? మీరు మీ నాయకుడిని ఎన్నుకున్నారు. రెండవది కేటీఆర్ గారు వస్తేనే పంచాయతీ ఎన్నికలు గెలవగలుగుతాం, కేటీఆర్ గారు వస్తేనే పార్లమెంట్ ఎన్నికలు గెలవగలుగుతాము అని అనుకుంటే అది మీ పార్టీలా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మీ ఇష్టం. అంటే ఆయన లేకపోతే గెలవలేరు ఆ పంచాయతీ ఎన్నికలను? ఇప్పుడు ఆయన లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి. మొన్న చాలా నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉంటే ఒకవైపు కేటీఆర్ గారికి ఒక బాధ్యత ఇచ్చేసి ఆయనను ఫోకస్ చేసి పబ్లిక్ మొత్తం తెలంగాణ సమాజం ముందు టీఆర్ఎస్ శ్రేణుల ముందు ఇంకా ఈయననే భవిష్యత్తు తెలంగాణ సమాజానికి నాయకుడు టీఆర్ఎస్ పార్టీకి నాయకుడు అని ఒకవైపు చూపిస్తూ ఇంకొక వైపు ఒక రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్స్ ప్రాజెక్టు మీద ఆయన సమీక్ష చేశాడు. సమీక్షలో ఈ 5 సంవత్సరాల నుంచే ఇరిగేషన్ శాఖను నడిపినటువంటి మంత్రి గారు అక్కడ లేడు. ఆయన ఒక మాట అన్నాడు ఆ సందర్భంగా, ఏమని చెప్తుండు, నత్తనడకన నడుస్తున్నాయి మేడిగడ్డ ప్రాజెక్ట్ కానీ మిగతా ప్రాజెక్ట్, ఇంత నిర్లక్ష్యమా అంటే ఆ 5 సంవత్సరాల కాలంలో దానికి ఎవరు ప్రాతినిధ్యం వహించినో లేకుండా నువ్వు సమీక్ష చేసి కేసీఆర్ గారు అన్న తక్కువ చేస్తున్నా రెండు నెలల కాలంలో ముఖ్యమంత్రి తర్వాత అధికారులు మొత్తం 5 సంవత్సరాలు వేగవంతం చేయాలని చెప్పి అధికారులు మాట్లాడి తప్ప వేరే ఉద్దేశం లేదు. 5 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బ్రహ్మాండంగా నడిచినాయి అనేసి మొన్నటిదాకా చెప్పుకున్నోళ్ళు, రాత్రి పగలు ప్రాజెక్టులు చెప్పుకున్నోళ్ళు, ఇవాళ రాత్రికి తెల్లారి ఎలక్షన్లు అయినా తెల్లారటి నుంచి వెళ్ళడానికి ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో నత్తనడక నడుస్తున్నాయి ఇట్లా ఉండొద్దు ఇది చేంజ్ కావాలి అని అంటే ఇన్ని రోజులు ఆ శాఖ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఇలా
పనికిరాని వ్యక్తి అనేసి తెలంగాణ సమాజానికి కానీ టీఆర్ఎస్ శ్రేణులకు కానీ ఒకవైపు చూపిస్తూ ఈరోజు కూడా బహుశా నిన్న పేపర్లో చదివిన ఈరోజు రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఇప్పుడు ఒక సమీక్ష జరుగుతూ ఉంటాం. కొన్ని కొన్ని క్రిమినల్ కేసులలో కానీ పెద్ద పెద్ద కేసులలో కానీ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కూడా కొన్ని సంబంధించినటువంటి కేసుల విషయంలో సమీక్ష చేసేటప్పుడు మళ్ళీ పాత అధికారులను కూర్చుండే పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇలా అంత పెద్ద ఇరిగేషన్ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు చూపించేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో 5 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి నాయకులు లేకుండా అది నత్తనడక నడిచినాయి అని అధికారుల మీదకి అరవడం అనేది అంటే ఇది అంతా కూడా ఈ మొత్తం ఈ వాతావరణాన్ని అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబంలో కేటీఆర్కు అనుకూలంగా మలవడం కోసం వ్యవహారం చేస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇది ఇలా ప్రతిపక్షాలు అంటే వీళ్ళ అంటే కుటుంబ సభ్యుల మధ్య కూడా విభేదాలు సృష్టించడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. మొన్న ఎన్నికలు కూడా మనం చూసినాం, కాంగ్రెస్ నాయకులు కూడా గజ్వేల ప్రతాప్ రెడ్డి గారు ఇట్లా ఆరోపణలు చేశారు, నాకు పైసలు ఇచ్చి నన్ను కేసీఆర్ గారిని ఓడించాలని చెప్పిన హరీష్రావు గారు చెప్పారు అని చెప్పారు. ఏం ఆధారాలు చూపించారా అంటే ఏం ఆధారాలు చూపించారు. అదేవిధంగా హరీష్రావు చాలా కష్టపడ్డారు ఇలా కేసీఆర్ గారు గెలుపు కోసం అక్కడనే ఉండి కృషి చేయడం జరిగింది. అదొకటి. రెండోది అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవనడానికి అదొక కారణము. రెండవది నిన్న ఏంటంటే అక్కడ స్థానం ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళతో అధికారులతోనే చేసి ఇప్పుడు హరీష్రావు గారిని ముందుగా పిలిచి క్యాబినెట్కు మన సమీక్ష సమీక్షను కూర్చున్నట్టు ఏం ప్రచారం చేస్తారు. అప్పుడే ముందే డిసైడ్ చేశారు ఎవరు తెలవకుండా అది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ అదో రకమైన వాదన తీసుకొస్తారు. అంటే ఇలా కేసీఆర్ గారు మాత్రమే ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి హరీష్రావు కేటీఆర్ మధ్య తిరుగుతుంది అంత వ్యవహారం. మీరు అంటే మిగతా వాళ్ళు కూడా క్వశ్చన్ చేసేటప్పుడు మిగతా వాళ్ళ గురించి ఎందుకు గుర్తించట్లేదు. ఇప్పుడు మొన్న ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్ కట్గా చెప్పారు సమర్థుడు విశ్వాసపాత్రుడు. టీఆర్ఎస్లో వేరే వాళ్ళు లేరా విశ్వాసపాత్రులు? మీకు తెలంగాణ ఉద్యమాల్లో ఆయనతో పాటు పనిచేసిన ఏటూరు రాజేందర్ కానీ లేకపోతే పద్మాదేవేంద్ర రెడ్డి కానీ లేకపోతే కడియం శ్రీగారు ఇప్పుడు తర్వాత అంటే ఆయన ముందు లేకపోయినా తర్వాత వచ్చిన సీనియర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళని తీసుకురాలేదు అన్న చర్చ జరగకుండా కేవలం ఇద్దరి మధ్య ఎందుకు జరుగుతుంది చర్చ? అయితే టీఆర్ఎస్ పార్టీలా ఎవరు లీడ్ చేస్తున్నారు అనేది టీఆర్ఎస్ శ్రేణులకు తెలుసు. అయితే కడియం శ్రీహరి స్థానం ఎంత, మిగతా జన మన ఈటల రాజేందర్ గారి స్థానం ఏంది, టీఆర్ఎస్ పార్టీలో మిగతా నాయకులు కేటీఆర్ కానీ హరీష్రావు గారు ఎవరి స్థానాలు ఏందో మన అందరికి కూడా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు స్పష్టంగా తెలుసు. నేను అందుకని నేనేమంటున్నా ఎవరి స్థానాలు వాళ్లకు వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరు పెద్ద నాయకుడు ఎవరు చిన్న నాయకుడు అనేటువంటి విషయంలో కూడా వాళ్ళ దాంట్లో చర్చ ఉంటుంది. చర్చ జరుగుతున్నది, ఇప్పుడు కూడా జరుగుతున్నది, పేపర్లలో కూడా రాస్తున్నారు. నేనేమంటున్నా 2 సమీక్షలు చేసిండు ముఖ్యమంత్రి గారు. ఒకరోజేమో ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద చేసిండు, నెక్స్ట్ డేనేమో ఏవైతే భవిష్యత్ కార్యాచరణ ఏవైతే పథకాలు ఉన్నాయి వాటి అమలు తీరు మీద చేసిండు. దాంట్లో లక్ష్మారెడ్డి గారు కూర్చున్నారు, ఎర్రవెల్లి దయాకర్ రావు గారు కూర్చున్నారు, అనేక మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు. దాన్ని ఎవరు ప్రశ్నించలేదు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి హరీష్రావు గారు ఎమ్మెల్యే, ఇప్పుడు ఆ ఇరిగేషన్స్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. దాంట్లో హరీష్రావు గారు పాల్గొంటే కేటీఆర్కు దీనికి ఎందుకు పోల్చి చూస్తాడు? అక్కడ మేము ఏమడుగుతున్నామంటే ప్రశ్నలు లేవనెత్తింది ఏంది అని అంటే మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ మిరై ప్రాజెక్టు విషయంలో కానీ పనులన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా నత్తనడక నడుస్తున్నాయి. అంటే నత్తనడక నడుస్తున్నాయి అంటే ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళు చక్కగా పనిచేయలేదని అర్థం. నత్తనడక నడుస్తున్నాయి అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారే మాట్లాడిండు. అంటే అప్పటి వరకు నడిపించినటువంటి వ్యక్తి యొక్క ప్రభావం దాని మీద ఉన్నది, మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద. ఇక ముందు నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఊరుకునే లేదు కూడా చెప్పారు ఆయన కూడా చెప్పిండు. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక ప్రాజెక్ట్ కోసం 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిని కూర్చుండే పెట్టుకుంటే ఎందుకు కూర్చుండే పెట్టినామని అంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎందుకు ఎవరు అడుగుతారు? నిజానికి కూడా నిజాయితీ కనబడేది అక్కడ. నిజంగా కూడా ప్రాజెక్టు విషయంలో వీళ్ళు ఎంత బాగా డెప్త్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అన్నట్టు. ఇంకొకటి, కేసీఆర్ గారి మనస్తత్వం ఏంది? ఆయన ఏదైనా మీటింగ్ పెట్టదలుచుకున్నా చేయదలుచుకున్నా కూడా సమాజం అంతా ఒకవైపు అరుస్తున్నా కూడా ఆయన చేయగలిగేది చేస్తారు. అదంతా ఎట్లా ఉన్నా ఒక యువకుడికి అవకాశం వచ్చింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, ఆయన పూర్తిగా లీడ్ చేయబోతున్నాడు అని చెప్పని అన్నప్పుడు మీరు దాన్ని అభినందించారా? నేను ముందే అభినందించాను సార్. నేను ముందే అభినందనలు కేటీఆర్ గారికి అభినందన. ఎందుకంటే యువ నాయకత్వం అవసరము, ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు యువత ఆయనకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని కాదనట్లేదు, కానీ అదే ఎన్నికలకు ముందు చేయలేదు. ఎన్నికల తర్వాత అంటే ఏదైనా రాజకీయం ఎట్లా అంటే కేసీఆర్ గారు ఆయన పడుకున్నా తిన్నా ప్రతిదీ రాజకీయమే చేస్తారు కాబట్టి పక్కాగా పరిస్థితులను వాడుకొని వాళ్ళ కుటుంబాన్ని బలోపేతం చేయడానికి 2-3 రోజులు ఉపయోగించుకున్నాడు అనేటువంటిది నా అభిప్రాయం. లక్ష్మణ్ గారు, యువ నాయకుడిని తీసుకొస్తే చాలా సంతోషం కావాలి, యువ నాయకుడు కావాలి,
యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి. అందులో కేటీఆర్ గారు సమర్థులు ఎలాంటి భేషజాలు కానీ ఎలాంటి ప్రశ్నలు ఏం లేవు. అక్కడ మేము అంత బాగానే స్పందిస్తున్నాం, మంచిగా ఉన్నది. కాకపోతే ఏంటంటే, ఇది ఉద్యమ కొలిమిల నుంచి పుట్టిన పార్టీ కదా, అక్కడ మాకు బాధ అవుతున్నది. ఇప్పుడు బలరాం గారు విషయం ఏంటంటే, ఉద్యమ కొలిమిలకెళ్ళి పుట్టినప్పుడు ఉద్యమాలకెళ్ళి వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళకి ఎందుకు పెద్దపీట వేస్తలేరు? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మైక్ పట్టుకున్నారు, కేటీఆర్ గురించి మాట్లాడలేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ అగైన్ సమర్థవంతంగా పనిచేస్తున్న విద్యార్థులను సమీకరించి, నేను ఏమన్నా బోధన సమీకరించి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఉద్యమం వరకు మాకు ఎలాంటి మీరు మాట్లాడుతున్నారు? కేటీఆర్ వరకు దయచేసి అర్థం చేసుకోవాలి. కేటీఆర్ సమర్థుడే, ఆయన బాధ్యత తీసుకున్నాడు, చాలా వరకు సంతోషం, నో ప్రాబ్లం. కానీ ఈ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన పార్టీకి ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరు కనబడతలేరా? వాళ్ళ పార్టీలో నేను ఏమంటున్నాను, మా పార్టీలోకి వెళ్ళి తీసుకోమని అడుగుతలేను నేను. వాళ్ళ పార్టీలోనే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళకి ఎందుకు పెద్దపీట ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకోలేకపోతున్నారు? వాళ్ళకు కూడా సరైన గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళని కూడా అధికారం వాళ్ళకు కూడా చేతులకు ఇవ్వాలి. ఎందుకంటే 14 సంవత్సరాల ఉద్యమ నేపథ్యం, 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వింటున్నారా? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడాని కోసము వాటర్ కానీ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఏదైతే లెఫ్ట్ ఓవర్ వర్క్స్ ముందంతస్తు ఇవ్వడం వల్ల చాలా పనులు వెనకబడిపోయినాయి. నత్త నడకలు నడుస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుగురించి 4 నెలలు ఏదైతే వెనకబడ్డామో దాన్ని వెంటనే సమీక్షించి దాన్ని ముందు తీసుకుపోవాలని తెలంగాణ జనసమితి గట్టిగా పాటుపడుతుంది. ఓకే, అంటే దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ఉద్యమాల టైంలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు వినయ్ భాస్కర్, లేకపోతే చాలా మంది ఉన్నారు సార్. రామారావు నుంచి మొదలు పెడితే లిస్ట్ చదవమంటారా? బల్కా సుమన్, 150 మంది ఉన్నారు సార్. ఉన్నారు ఉద్యమకాలకు కేసీఆర్ సుమన్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చారు. పెడమతి రవి గారికి ఎస్సీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. గాదర్ కిషోర్ గారికి ఇచ్చారు, వరంగల్ వాజయరెడ్డి గారికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా ఓయిల రాకేష్ గారికి ఇచ్చారు, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ గారు, వీళ్ళంతా ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళే కదా. వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వలే కదా. ఆయన అడుగుతుంది ఇవాళ ఆయన పక్కన వాళ్ళు ఉంటే బాగుండేది కదా అని చెప్పి. ఇప్పుడు నగర నాయకుడు ఆయన లోకల్ స్థానిక శాసనసభ్యుడు అంటే నాకు అర్థం కాదు. కానీ పార్టీ నాయకుడు కదా, మా పార్టీ బీఫామ్ మీద గెలిచింది కదా సార్. బీఫామ్ మీద గెలుస్తారు అయినప్పటికీ కూడా అది అదైతే మాకు తీసుకోవడానికి మాత్రం మంచి అనిపిస్తలేదు. ఇప్పుడు తెలంగాణను మోసం చేసి తెలంగాణను అడుగడుగును అడ్డుకున్న చంద్రబాబు నాయనతో మీరు టీజేసి ఎన్నికలు పొత్తు పెట్టుకున్నారు, అది తప్పులేదు. తెలంగాణ ప్రజల గొంతు కోసిండు ఇవాళ అధికారంలోకి ఇవాళ అదే తప్పు లేదు. కానీ ఇవాళ మా పార్టీలో జైన్ చేపించినందుకు మీరు ఆబ్జెక్షన్ చేస్తాను. మీరు ఎన్నికలు ఎట్లా పోతే చెప్పండి. తెలంగాణ టీజేసీ అనే పార్టీని ఏర్పాటు చేసిండు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? ఎవరైతే ఉద్యమాలలో పనిచేస్తారో ఉద్యమాలలో పనిచేసిన సంఘాలతో సంస్థలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు పోతే ప్రజలు హర్షించేవారేమో. ఇప్పుడు పదే పదే ఏం చెప్తారు చెప్పాలనుకుంటే ఏమంటున్నాను అంటే, సార్ చెప్పింది అప్పుడు ప్రత్యేక పరిస్థితులలో ఏం పరిస్థితులు తెలంగాణ పరిస్థితుల మీకు అర్థం కావాలి. ఇప్పుడు మీకు తెలుసు ఎలాంటి పరిస్థితులలో మేము పోవాల్సి వచ్చింది అనేది, దాని గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఉద్యమ ఆకాంక్షలు కానీ ఉద్యమ ఆకాంక్షలు పక్కకు పెట్టండి సార్. తెలంగాణ అభివృద్ధికి ఎవరు అడ్డం పడ్డా? సరే ఇప్పుడు మిత్రుడు మాట్లాడుతున్నాడు, ఆ బాబా ఈ బాబా అని కాదు, ఏ బాబా అడ్డం పడ్డా కానీ ఉపేక్షించడం లేదు. ఇది మొత్తానికి కూడా నేను ఇందాక కూడా చెప్పిన, ఇది మొత్తం తెలంగాణ సమాజానికి అవసరం లేనటువంటి ఇష్యూ. ఏదైతే కేటీఆర్ జరుగుతున్నదో వ్యవహారం అంతా కూడా ఆయనకు పట్టం కట్టేటువంటి రెండో అధికార కేంద్రము టీఆర్ఎస్ పార్టీలో లేదు అని టీఆర్ఎస్ పార్టీ మోడీ గారు ఎక్స్ప్రెస్ చేసిన అనుమానం నిజమవుతుందా? ఏమనండి, అదే కేటీఆర్ గారిని సీఎం చేయబోతున్నారు అని చెప్పేసి బహుశా ఇప్పుడు రాజకీయ వారసత్వం అనేది ఇస్తా ఏవైతే ప్రాంతీయ పార్టీలలో స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పుడు ఎవరైనా కూడా ఆస్తిని కొడుక్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు, బయటకు తీసుకోవే ప్రయత్నం వాళ్ళ ఆస్తి లాగానే చేస్తున్నారు కాబట్టి ఆ ఆస్తిని కొడుకు ట్రాన్స్ఫర్ చేస్తారు అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కేటీఆర్ గారు కూడా మొన్న ఇప్పుడు ఈ రాష్ట్రానికి మరో 15 సంవత్సరాలు కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి
ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. నేను అదే కోరుకుంటాను, నాకు ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడే కావాలనే వాళ్ళ ఆకాంక్ష నాకు నాకు కాదు, మా కుటుంబంలో పాత్ర పోషించబోతున్నా. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించబోతాడా, లేకపోతే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల ద్వారా లోక్సభకి వెళ్ళి దేశంలో క్రియాశీలక పాత్ర? కేసీఆర్ గారు నేను ప్రధానమంత్రిని కావాలి, ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రాధాన్యం ఉండట్లేదు జాతీయ పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్. కేసీఆర్ ముందు దేశ రాజకీయాలు మాట్లాడే హక్కు లేదా? నేను ఏమంటున్నా, మీ భావాలను మీ భావజాలని మీ ఆలోచనను ఢిల్లీలో ఎవరు ఎక్స్ప్రెస్ చేస్తారు? కేటీఆర్ గారు ఎక్స్ప్రెస్ చేస్తారా? లేకపోతే మీరు పార్లమెంట్ లో రిజర్వేషన్ చాలా అంశాల మీద పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, రేపు కూడా మా ఎంపీలు మాట్లాడతారు. రేపు 12 మంది ఎంపీలు ఉన్నారు, పోయినసారి టీఆర్ఎస్ పార్టీకి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఎంత క్రియాశీలక పాత్ర వహించారు దేశ రాజకీయాలలో మనం అందరికి తెలుసు. ఇప్పుడు తెలుసు, ప్రజలకు తెలుసు కదా, భవిష్యత్తులో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు అని అంటే ఏ రకమైనటువంటి క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేది వాళ్ళు. రైట్, మనం ఒక బ్రేక్ తీసుకోవాల్సింది. బ్రేక్ తర్వాత మరొక అంశం కనబడుతుంది, అష్టదిగ్గజాలు ఎవరు అన్న ఒక వార్త కనిపిస్తుంది. 8 మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అన్న ఒక వార్త వస్తుంది. అయితే నెలాఖరులో జరిగే మంత్రివర్గ విస్తరణలో జస్ట్ 8 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత మిగతా మంత్రివర్గ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ అంతా కూడా జూన్లో జరగబోతుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అన్నది ఒక వార్త. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం, దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.